శ్రావణమాసం శుభవేళ మత్స్యకారుడికి లక్ష్మీదేవి విగ్రహం లభ్యమైంది. నదిలో చేపల వేటకు వెళ్లిన జాలరి నదిలో వలవెయ్యగానే వలలో పురాతన లక్ష్మీదేవి, గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలు వలలో చిక్కాయి. విగ్రహాల్ని చూసేందుకు స్థానికులు పోటెత్తారు. దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం గొట్ట బ్యారేజ్ దిగువన వంశధార నదిలో లక్ష్మీదేవి, గణపతి, ఆంజనేయుని విగ్రహాలు మత్స్యకారుడి వలకు దొరికాయి. భగీరథపురంకి చెందిన పూలసరి శంకర్రావు అనే మత్స్యకారుడు చేపల కోసం నదిలో వలవెయ్యగా వలకు బరువుగా తగిలింది. వలను పైకి లాగి చూడగా వలలో లక్ష్మీదేవి, గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలు లభ్యమయ్యాయి. వాటిని చూసిన మత్స్యకారుడు ఒకింత కంగారు పడి ఏం చెయ్యాలో తెలియక వాటిని తిరిగి నదిలో వదిలేశాడు. అనంతరం జరిగిన విషయం స్థానికులకు చెప్పగా మిగిలిన మత్స్యకారులతో కలిసి తిరిగి నదిలో విగ్రహాల కోసం వెతికారు. లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలు మాత్రమే దొరికాయి. హనుమంతుని విగ్రహం కోసం వెతికినా దొరకలేదు. అలా దొరికిన లక్ష్మీ, గణపతి విగ్రహాలను స్థానికంగా ఉన్న గొట్ట పోలమ్మ ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు స్థానికులు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పోలమ్మ ఆలయానికి చేరుకున్నారు. నదిలో విగ్రహాలు దొరకటం భగవంతుని మహిమగా స్థానికులు చర్చించుకుంటున్నారు.